నమస్తే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బుద్ధి మారదా పెద్ద ట్రూడో పాటలోనే చిన్న ట్రుడో వెళ్తున్నాడా జస్టిన్ ట్రూడో దుర్బుద్ధితో దెబ్బతింటున్న దౌత్య సంబంధాలు ఆధారాలు చూపరు ఆరోపణలు చేస్తారు మరి ఇది రాజకీయ లబ్ధి కాదా రాజకీయ పబ్బం గడుపుకునేందుకే భారత్పై ట్రూడో ఆరోపణలు జస్టిన్ ట్రూడో ఆరోపణలపై ఘాటుగా స్పందించింది భారత్ చర్చలు జరిపినా ఎంత స్నేహంగా ఉందామని ప్రయత్నించినా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సర్కార్ బుద్ధి మాత్రం మారడం లేదు తన వంకర బుద్ధితో భారత్ తో తరచూ గిల్లి కజ్జలకు దిగుతూనే ఉంది భారత వేర్పాటువాద శక్తులకు ఊతమిస్తూ ఖలిస్థానీలకు అండగా నిలుస్తున్న కెనడా మరోసారి కయ్యానికి కాలుదూవింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సహా పేర్కొంది ట్రూడో ప్రభుత్వం వీరిని విచారించాలని భారత్ విదేశాంగ శాఖకు సమాచారం పంపింది కెనడా తీసుకున్న ఈ దారుణ చర్యతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి పంజాబు ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కెనడా కేంద్రంగా పలువురు ఖలిస్తానీ వేర్పాటువాదులు ఏళ్లుగా నిరసనలు చేస్తున్నారు దేశాన్ని వెడగొట్టేందుకు ప్రయత్నాలు చేయడంతో వారిని ఉగ్రవాదులుగా ప్రకటించింది భారత్ ఈ నేపథ్యంలో ఖలిస్తానీ అగ్రనేత కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజర్ గత ఏడాది హత్యకు గురయ్యారు అప్పటి నుంచి అతని హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ ఆరోపిస్తూ వస్తోంది ట్రూడో ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలతో కెనడా రోజు రోజుకు దిగజారిపోతుంది తన ఇంటిని తాను చక్కబెట్టుకోవడం చేతకాక పక్కింటిపై పడి ఏడ్చినట్లుంది కెనడియన్ పరిస్థితి గడ్డపై వేర్పాటువాద అంశాలను పరిష్కరించకుండా ఇతరులపై జల్లి పబ్బం గడుపుకోవాలనుకుంటుంది నిజ్జర హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ పదే పదే ఆరోపణలు చేస్తూనే ఉంది మరందుకు సాక్షి ఉందా అంటే చడీ చప్పుడు ఉండదు ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే లేనిపోని ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం మాత్రం మానుకోవడం లేదు రెండు వేల ఇరవై మూడు జూన్ పద్దెనిమిదిన సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు వాంకోవర్ కు తూర్పున ముప్పై కిలోమీటర్ల దూరంలో గల సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా వద్ద నిజ్జర్ ను కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు అయితే నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉండొచ్చని ఆరోపించారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నాటి నుంచి ఇరు దేశాల మధ్య తలెత్తిన దౌత్యపరమైన వివాదం నేటికీ కొనసాగుతూనే ఉంది ఈ ఆరోపణలను భారత్ ఖండిస్తూ సాక్ష్యాలంటే చూపండి అడుగుతున్న ట్రూడో ప్రభుత్వం మాత్రం నిరాధార ఆరోపణలు మారుకోవడం లేదు ఎవరి నిజ్జర్ అతన్ని ఎవరు చంపారు నిజ్జర్కు భారత్కు భారత్ కు కెనడాలో హత్య జరిగితే భారత్ పై ట్రూడో సర్కార్ ఎందుకు ఆరోపణలు చేస్తుంది భారత్ లో సిక్కుల జనాభా రెండు శాతం తమకు ప్రత్యేక దేశం ఖలిస్తాని కావాలని పంతొమ్మిది వందల డెబ్బైవో దశకంలో కొందరు సిక్కు వేర్పాటువాదులు డిమాండ్ చేస్తున్నారు ఈ ఉద్యమం ఎక్కువగా సిక్కు జనాభా ఉన్న ఇతర దేశాలకే పరిమితమైంది ఎనభైవ దశకంలో పంజాబ్ లో ఖలిస్తానీ తీవ్రవాదుల సంఘటనలు గరిష్ట స్థాయికి చేరుకుంది అప్పుడు భారత ప్రభుత్వం తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించింది భారతదేశం నుండి పారిపోతున్న ఖలిస్తానీలకు కెనడా ఇష్టమైన గమ్యస్థానంగా మారింది అప్పటి కెనడా ప్రధాని ట్రూడో తండ్రి పియర్ ట్రూడో హయాంలో చాలా మంది ఖలిస్తానీ తప్పించుకొని కెనడాలో ఆశ్రయం పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పంజాబ్లో ఇద్దరు పోలీసులను హతమార్చిన తర్వాత కెనడాకు పారిపోయాడు ఖలిస్తానీ గ్రూపు బబ్బర్ ఖల్సా సభ్యుడు తల్విందర్ సింగ్ పర్మార్ అతన్ని అప్పగించాలని భారత్ కోరినప్పుడు పియర్ ట్రూడో ప్రభుత్వం భారత్ అభ్యర్థులను తిరస్కరించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఇరవై మూడున ఎయిర్ ఇండియా ఫ్లైట్లో బాంబు పేరుడు జరిగిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది ఇందులో మూడు వందల ఇరవై తొమ్మిది మంది మృతి చెందారు వీరిలో ఎక్కువ మంది కెనడియన్లే ఈ దాడికి సూత్రధారిగా తల్విందర్ సింగ్ పర్మార్ అని పరిగణించారు కానీ పిఎర్ సర్కార్ మాత్రం అతని విచారించలేదు ఖలిస్తానీ బలగాలపై కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు భారత్పై కుట్ర పన్నుతున్న ఖలిస్తానీ మద్దతుదారులకు కెనడా సురక్షితమైన ప్రదేశంగా మారిందని అనేక నివేదికలు వెల్లడించాయి రెండు వేల ఇరవై మూడు జూన్లో కెనడాలో చాలా చోట్ల పర్మార్ పోస్టర్లు వెల్లడించాయి భారత్ కెనడా సంబంధాలలో ఉద్రిక్తత చరిత్ర దశాబ్దాల నాటిది జస్టిన్ ట్రూడో తండ్రి పియరీ ఇలియట్ ట్రూడో కెనడా ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు భారత్ కెనడా మధ్య సంబంధాలు క్షీణించాయి అయితే సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఉద్రిక్తత కొనసాగుతుంది ఇప్పుడు జస్టిన్ ట్రూడో కూడా తన తండ్రి బాటలోనే నడుస్తున్నాడు హర్దీప్ సింగ్ నిజ్జర్ సిక్కు వేర్పాటువాద నాయకుడు ఖనిస్థాన్ కోసం బహిరంగంగా ప్రచారం చేశారు వేర్పాటువాద బృందానికి నాయకత్వం వహించారు దీంతో నిజ్జర్ తీవ్రవాదిగా ప్రకటించింది భారత్ ఈ ఆరోపణలు నిరాధారమని వేర్పాటువాదంలో నిజ్జర్ క్రియాశీలకంగా ఉండడంతో బెదిరింపులు ఆరోపణలు వచ్చాయన్నారు ఆయన మద్దతుదారులు నిజ్జర్ హత్యకు గురవడానికి ముందే హిట్ లిస్ట్లో ఉన్నాడని ప్రాణానికి ముప్పు ఉందంటూ కెనడియన్ ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది అయితే నిజర్ హత్య జరిగిన మూడు నెలల తర్వాత ఆయన హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు కెనడా గడ్డపై తమ పౌరుడిని విదేశీ శక్తులు హత్య చేయడం తమ సార్వభౌమధికారాన్ని ఉల్లంఘించడమేనన్నారు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది భారత్ ఇది కాస్త ఇరు దేశాల దౌత్యవేతను బహిష్కరించేంత స్థాయికి చేరుకున్నాయి ఈ నేపథ్యంలో నిజ్జర హత్యలో భారత ప్రమేయంపై ఆధారాలు చూపించాలని ట్రూడోపై ఒత్తిడి పెరిగింది వచ్చే <smellan> ఏడాదిలో <smellan> కెనడాలో <smellan> ఎన్నికలు <smellan> జరనున్నాయి <smell ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి ట్రూడో భారత్పై ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుంది రాజకీయ ఎజెండాతోనే ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ అసత్యాలు ప్రచారం చేస్తోంది నిజన హత్యకు సంబంధించి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గత ఏడాది సెప్టెంబర్లోనే భారత్కు వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు కానీ ఇంతవరకు ఎలాంటి ఆధారాలను చూపలేకపోయింది విచారణ పేరుతో భారత్ను బదనం చేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటున్నాడు ట్రూడో భారత్ కు వ్యతిరేకంగా వేర్పాటువాదులకు మద్దతిస్తున్న వ్యక్తులు ట్రూడో కేబినెట్ లో ఉన్నారని తెలుస్తోంది భారత్ కు వ్యతిరేకంగా వేర్పాటువాదాన్ని సమర్థిస్తున్న వ్యక్తి నాయకత్వంలో ఉన్న రాజకీయ పార్టీపై ట్రూడో ప్రభుత్వం ఆధారపడి ఉంది నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ సహా పలువురు భారత దౌత్యవేత్తలను పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా పేర్కొంది కెనడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించిన భారత్ కెనడాలోని హై కమిషనర్ ఇతర దౌత్యవేత్తలు అధికారులను వెనుక్కు రప్పించాలని నిర్ణయించి కెనడా దౌత్యవేదకు సమన్లు జారీ చేసింది భారత విదేశాంగ శాఖ స్టీవార్ట్ వీలర్ తో పాటు డిప్యూటీ హై కమిషనర్ ప్యాట్రిక్ హెబర్ట్ ఫస్ట్ సెక్రటరీలు మ్యారీ క్యాథరిన్ జోలీ అయన్ రాస్ డేవిడ్ ట్రైట్స్ అడమ్ జేమ్స్ చువిప్కా పౌల అర్జులను బహిష్కరించింది వీరు అక్టోబర్ పంతొమ్మిది నాటికి భారత్ను వీడాలని ఆదేశించింది ఎలాంటి ఆధారాలు లేకుండా భారత హైకమిషనర్ ఇతర దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని కెనడా దౌత్యాధికారికి స్పష్టం చేసింది తమ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా టుడో ప్రభుత్వం ఇస్తున్న మద్దతుకు ప్రతిస్పందనగా తగిన చర్యలు తీసుకునే హక్కు తమకుందని ఘాటుగా స్పందించింది భారత్ భారతదేశ విభజన కోరుకునే వారితో ట్రూడో మంత్రివర్గంలో కొందరికి నేరుగా సంబంధాలున్నాయి రెండు వేల పద్దెనిమిది నుంచి ట్రూడో భారత్ తో ఘర్షణాత్మక వైఖరిని ప్రదర్శిస్తున్నారు భారత్ అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంతో ట్రూడో నిజ స్వరూపం బయటపడింది భారత వ్యవహారాల్లో విదేశీ జోక్యంపై విచారణ కమిషన్ ట్రూడోను నిలదీయనున్న నేపథ్యంలోనే ఈ ఎజెండాను అమలు చేస్తున్నారు ఖలిస్థానీలో కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు కెనడా జర్నలిస్ట్ బార్డ్మన్ ప్రస్తుతం ఆసక్తులు దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు కెనడా పౌరులు ట్రూడో ప్రభుత్వంతో విసిగిపోయారని ఆయన్ను న్యాయ చట్ట సంస్థలు మీడియా కూడా నమ్మడం లేదన్నారు చాలా మంది కెనడా ప్రజలు భారత్ కి మద్దతిస్తున్నారని చెప్పారు బార్డ్మన్ వచ్చే ఏడాది కెనడా నూతన ప్రభుత్వం వచ్చే వరకు రెండు దేశాల దౌత్య సంబంధాలు మరింత దిగజారకూడదని కోరారు కెనడా జర్నలిస్ట్ బార్డ్మన్